नेल्लूर जिला नाड़ीपेट जातीय रहदारी ओजली मंडल राजुपाल वे एसीपीसीए अब्दुल जलील तन सिबंदी तो कल एलक्षन सदर्भंग तनिखी निर्वहिंचारु लारी आपी तनिखी चेसिन समयंलो 30 लक्षल विलुवगल निषेधित गुटखानु स्वाधीनं चेसुकुन्नारु। జాతీయ రహదారిపై ఓజిలి మండలం రాజుపాలెం వద్ద శనివారం రాత్రి 30 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీసీఐ అబ్దుల్ జలీల్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు। ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఈబీ డీఎస్పీలు బి వెంకటేశ్వర్లు ఈ శ్రీనివాసరావు మాట్లాడారు। కర్ణాటకలోని తుముకూరు నుండి కాకినాడలోని తారా ఏజెన్సీకి సుమారు 30 లక్షల విలువగల 50 బస్తాలు 15 లక్షల 60 వేల గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। లారీలోని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు। దాదాపు 50 బస్తాలు గుట్కా ప్యాకెట్లు టోటల్ సాచెట్స్ వచ్చేసి 15 లక్షల 60 సాచెట్స్ ఉన్నాయి। దాని విలువ మార్కెట్ విలువ 30 లక్షల రూపాయలు ఉంటుంది। కనుక ఈ మంచి సెన్సేషన్ కేసు రాత్రి 10 గంటలకి డిటెక్ట్ చేయబడింది। ఇది దీన్ని కర్ణాటక స్టేట్ నుంచి కాకినాడ తారా తరిణి ఏజెన్సీ వారికి సప్లై చేస్తున్నారు। దీంట్లో ఇద్దరు ముద్దాయి ఉన్నాయి అనగా డ్రైవరు నేను నష్టేయటం అయింది। వాళ్ళకి కేవలం వాళ్ళు ఎక్కడికి డెస్టినేషన్ పాయింట్ మాత్రమే ఇచ్చారు, వాళ్ళ అడ్రస్ మాత్రమే ఇచ్చారు, మేము మా ఇంటరాగేషన్లో తెలియదు। మిగతా విషయాలు కూడా మేము అక్కడ కూడా కాకినాడలో కూడా ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు కూడా విచారిస్తాము, మా సిబ్బందికారులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది। దీంట్లో తెలంగాణకు సంబంధించిన వెహికల్లో దీన్ని ట్రాన్స్ఫర్ జరుగుతుంది, వాళ్ళిద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రజల కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కనుక మీడియా మిత్రులు తెలియజేస్తున్నాము। అదేవిధంగా స్థానికుల ఎలక్షన్ సందర్భంగా మద్యం కానీ గుట్కా కానీ శాండ్ కానీ ఇట్లా ఏదైనా ఉన్నటువంటి మత్తు పదార్థాలు కానీ ఇట్లాంటి ఏదన్నా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది। అర్జున్ ఎస్పీ శ్రీమతి కే శ్రీలక్ష్మి గారు ఏ శ్రీనివాస సరి గారి ఆదేశం మేరకు బాగా పనిచేస్తున్నారు। ఏదైనా కూడా మీకు ఈ నేరాలకు సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ అడిగితే కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో 6301-3793 మొబైల్ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము దయమేసి ఇప్పుడు ప్రస్తుతం నిషేధంలో ఉన్నది కర్ణాటక స్టేట్ నుంచి ఐచల్ వెహికల్లో తీసుకుని వెళ్తున్నారు, ట్రైలు పెట్టుకొని కూరగాయల ట్రైలు ఉన్నాయి, దానికి ముందు పక్కన ఇవన్నీ పెట్టుకున్నారు గుట్కా ప్యాకెట్లు, మన వాళ్ళు బాగా ఆక్షేపించి దాన్ని పుట్టుకున్నారు। దీని విలువ దాదాపు 30 లక్షలు ఉంటుంది, వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇది కాకినాడ వెళ్తుంది, దీని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము, అక్కడ కాకినాడలో ఉన్న సబ్ అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము, అక్కడ వాళ్ళు కూడా దాని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేయిస్తారు। మేము ముఖ్యంగా మీడియా మిత్రులు తెలియజేసేది ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో ఎటువంటి అక్రమ మద్యం కానీ ఎన్డీపీ కానీ గంజాయి కానీ వీటికి సంబంధించి గుట్కా ఇలాంటివి ఏమన్నా సమాచారం ఉంటే ఇసుకు సంబంధించింది మా కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్పాము, ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇప్పుడు మన ఏఎస్ గారు చెప్పినట్టు 6309-130793కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటాము। ఇది ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఏ సమాచారమైనా కానీ మేము గోప్యంగా ఉంచుతాము, ఇబ్బంది ఏం లేదు, సమాచారాన్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుతాం, ఓకే థ్యాంక్ యూ। నిన్న రాత్రి 10 గంటల నుంచి 2 మధ్యలో అక్కడ హాఫ్గా నేను మా సిబ్బంది అందరం కలిసి రూట్ వాచ్ చేశాం, ఇందులో భాగంగా మాకు రాత్రి 12 గంటలకి ఐషర్ వెహికల్ మినీ లారీ సస్పెక్టెడ్గా కనిపించింది, డ్రైవర్ అనుమానాస్పదంగా ఉన్నాడు, పట్టుకుని మేము ఎంక్వైరీ చేస్తే దీని లోపల మసాలా ప్యాకెట్లు ఉన్నాయన్నమాట, తర్వాత డౌట్ వచ్చి ప్యాకెట్స్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే అన్ని గుట్కా ప్యాకెట్స్ అని తేలేవు। ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మొత్తం 50 బస్తాలు 15 లక్షల 60 వేల ప్యాకెట్లు తేలేవు, దీని మార్కెట్ విలువ వచ్చి 30 లక్షలు ఉంది సుమారుగా, కొనుగోలు విలువ వచ్చి 13 లక్షలు ఉంది, వీళ్ళిద్దరు డ్రైవర్లే వాళ్ళు, వాళ్ళిద్దరు వచ్చి మెదక్ తెలంగాణ వాసులు, ఒక అతని పేరు అమీర్ ఫిరోజ్ ఇంకొక అతని పేరు అష్ఫక్ అలీ,